దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం ప్రారంభం. టర్న్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ రివలేషన్ చాప్టర్ 11 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 5. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయను గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడిలో దీవించిన గాక. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. మహోన్నతులైన మా దేవ, సర్వశక్తిమంతుడా, మీ పాదాలకు స్తోత్రాలు. కేవలం మీ ఉత్తమమైన కృపను బట్టి మాత్రమే మేమందరము మరొక నూతన దినాన్ని మా జీవితంలో మేము పొందుకోగలిగాం. మరొకసారి ప్రభ, ఎంత కృతజ్ఞత చెల్లించినా, జీవితమంతా కూడా మా ప్రభ మీకు కృతజ్ఞత చెల్లించినా, మీ రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేమని యథార్థంగా మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం. ఎందుకనగా మా ప్రభ, భయంకరమైనటువంటి తెగులు చాలామందిని అనారోగ్యానికి గురి చేస్తుండగా, చంపుతుండగా, మీ కృపను బట్టి మేమైతే సజీవ లెక్కలో ఉన్నాం, రెండవదిగా ఆరోగ్యంగా ఉన్నాం. ఇది కేవలం మీ దయ, మహిమ మీకే కలుగునుగాక. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం ప్రారంభం. ఇద్దరు సాక్షుల గురించి మరొక నూతన సందేశం వింటుండగా మీ తండ్రి ఆత్మీయులో మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారనే వాగ్దానం నెరవేర్చాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జీవం గల దేవుడి నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి నాజరీన్ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ బైబుల్ కాలేజ్ తరపున, నాజరీన్ సంఘము తరపున, నాజరీన్ టీవీ మినిస్ట్రీస్, నాజరీన్ మీడియా తరపున యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప మరొకసారి మీడియా ద్వారా లేదా టెలివిజన్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఒక టెలివాంజలిస్ట్ గా మీ అందరితో కూడా పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవునికి స్తోత్రాలు, వందనాలు. రెండవదిగా ప్రకటన గ్రంథాన్ని 7వసారి లేదా 8వసారి బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నిజంగా దేవుడికి స్తోత్రాలు, వందనాలు. ఇద్దరు సాక్షులు, 2 విట్నెసెస్ అనేటువంటి అంశాన్ని 11వ అధ్యాయం 5వ వచనం ప్రారంభం ప్రకటన గ్రంథంలో మనం అందరం కూడా ధ్యానించుకోబోతున్నాం. ప్రతి పదం కూడా చాలా జాగ్రత్తగా వినాలని మనవి. టైము దేవుని బిడ్డారా, దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం వృధా చేయకూడదు. కాబట్టి దేవుడు కూడా దాదాపు 30 నిమిషాలు మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా నాకు సమయం ఇచ్చినప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడడం నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం ఉండదు. మీరు కూడా దేవుని బిడ్డలు, దేవుని సన్నిధిలో తెల్లవారు లేచి దేవుడి సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు మీ సమయాన్ని కూడా నేను వృధా చేయటం నాకేమాత్రం కూడా ఇష్టం ఉండదు. కాబట్టి 30 నిమిషాలు కూడా కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే ధ్యానించుకుందాం. అందుకనే నేను ఎక్స్ట్రా ఏది కూడా ఎప్పుడు మాట్లాడలేదు, కేవలం దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను. కాబట్టి మీరు కూడా సహకరించి మంచి మనసుతో చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ప్రతి పదం కూడా వినాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. గడిచినటువంటి వారం లాంగ్వేజ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ అన్నట్టుగా దేవుళ్ళరా, ఏలియా ఏ విధంగా అహాబు యెజెబెలు కాలంలో తాను నిజంగానే దేవుని కొరకు మండాడో, ప్రకాశించాడో, వెలిగాడో, ఏడెన్ల మహాశ్రమ కాలంలో కూడా భూమి మీద అంతకరిస్త అనేటువంటి వాడు అహాబు, ఆ తర్వాత యెజెబెలు అనేటువంటి భయంకరమైనటువంటి రాణులు రాజుల కంటే కూడా వాడు క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, చాలా ఘోరమైనటువంటి మనిషి. కాబట్టి క్రీస్తుకే వాడు, దేవునికే విరోధి కనుక వాడు ఫిజికల్ గా భౌతికంగా ఏడెన్ల మహాశ్రమ కాలంలో దాదాపుగా ప్రపంచాన్ని వాడు పరిపాలిస్తుండగా, అందరు సహకరించినా సహకరించకపోయినా మొత్తానికి వాడు పరిపాలిస్తున్నటువంటి టైంలో దేవుళ్ళరా, బైబిల్ ప్రకారమే ఏలియా ఎటు చనిపోలేదు. కాబట్టి ఆయన సరాపులు, కెరూబుల ద్వారా అనగా అగ్ని గుర్రాలు, అగ్ని రథము ద్వారా పరలోకానికి కొనిపోబడ్డాడని 2వ రాసుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం అందరం కూడా చదివాం. లేకపోతే నాలాంటి బోధకులు బోధించినప్పుడు మీరందరూ కూడా విని ఉంటారు. హెబ్రీలకు రాసిన పత్రికలో మనుషుడు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తర్వాతే తీర్పు జరుగునని రాయబడింది గనక ఏలియా ఇంకా మరణించలేదు గనక. కాబట్టి ఇద్దరు సాక్షులు భూమి మీదకి వచ్చేటువంటి వారిలో ఏలియా వచ్చేటువంటి అవకాశం ఉంది గనక. అంత మాత్రమే కాదు, ఆదికాండం 5వ అధ్యాయం 18 నుండి 24 వచనాల్లో దేవుని బిడ్డరా, ఈయన దేవుని కృపను బట్టి హానోకు దేవునితో నడిచాడు కనుక 365 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కనుక బైబిల్ ప్రకారం వీళ్ళిద్దరు కూడా మరణించలేదు కనుక ఇద్దరు సాక్షుల్లో వీరిద్దరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మనకు బలమైనటువంటి ఆధారాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఏలియా తప్పకుండా వస్తాడనేది కూడా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. మలాఖీ గ్రంథంలో ఆయన వస్తాడు అనేటువంటిది కనిపిస్తుంది. బాప్టిసం ఇచ్చి యోహాను అతనికి
దానికి సాదృశ్యముగా ఉన్నాడు అనేటువంటిది కనిపిస్తుంది మత్తయి సువార్త 17వ అధ్యాయములో. అదే ఏలియా యేసుప్రభు రూపాంతరపు కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా ఆయన రూపాంతరం చెందడానికి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏలియా యేసుప్రభుతో మాట్లాడటం కూడా మనం చూస్తాం. సో కాబట్టి దీన్ని బట్టి కనుక మనం ఆలోచిస్తే ఏదైనా రిచర్డ్ బ్యూస్ గారు చెప్పినట్టుగా స్క్రిప్చర్ షుడ్ ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్ అని అన్నాడు. అనగా ఒక అర్థం మనం తీసుకోవాలనుకుంటే నిఘంటువు చూస్తాం, డిక్షనరీ చూస్తాం, కానీ రిచర్డ్ బ్యూస్ అనేటువంటి సేవకుడు చెప్పినటువంటి మాట స్క్రిప్చర్ షుడ్ ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్ అనగా ఏవో పుస్తకాలు చదివేసి బైబిల్ తెలుసుకోవడం కాదు, కానీ బైబిల్ అర్థం అవ్వాలంటే బైబిలే మనకు అర్థాన్ని తెలియజేస్తుంది. ఆ అర్థం కూడా మనకు అర్థం కాలేదు అని అనుకుంటే నేను చెప్పేటువంటి మాట పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. కాబట్టి బైబిల్ అంతా మనకు బాగా అర్థం అవ్వాలంటే మీటింగ్లకు వెళ్ళిపోతే బైబిల్ అర్థమయ్యేది కాదు, లేదా నాలాంటి బోధకులు బోధిస్తుంటే కూర్చొని వినేస్తే అయిపోతుంది అని అనుకోకూడదు. మనము స్వయంగా కూర్చొని దేవుని యొక్క వాక్యం చదవాలి, పఠించాలి, ధ్యానించాలి. అనుదినము కూడా తప్పనిసరిగా మనం బైబిల్ చదవాలి. అప్పుడు దేవుడు తన కృపలో మనకున్న ఆసక్తిని బట్టి మనకు కూడా జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఏలియా గురించి చాలా విషయాలు నేను మీతో పంచుకున్నాను. ఏది కూడా వాక్యానికి విరుద్ధంగా దేవుడు ఎప్పుడు కూడా తన చిత్తాన్ని జరిగించాడు. కాబట్టి ఆయన చిత్తం, వాక్యం రెండు కూడా సమానంగానే ఉంటాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, ఏడెన్ల మహాశ్రమ కాలంలో కూడా ఇదే ఏలియా దేవుని చిత్తానుసారంగా ఇద్దరు సాక్షుల్లో ఒక సాక్షిగా వచ్చినప్పుడు నిజంగా మరి క్రీస్తు విరోధినటువంటి యాంటీ క్రైస్ట్ వాడు పరిపాలిస్తుండగా వారి పరిపాలనలో కూడా ఏలియా చాలా గొప్పగా ప్రకాశిస్తాడు, వెలుగుతాడు, మండుతాడు. కాబట్టి ఆ టైంలో మనం ఎటు ఉండం. దేవుని మహాకృప ఎత్తబడి సార్వత్రిక సంఘం పరలోకానికి వెళ్ళిపోతుంది యేసుప్రభువు మధ్యాకాశానికి రెండవ ఆకాశానికి వచ్చినప్పుడు. మనం ఎటు ఉండము గనక, క్రీస్తు విరోధిని మనం ఎదుర్కోము గనక, దేవుని బిడ్డలారా మనము ఏడేళ్ల మహాశ్రమ కాలం అనేటువంటిది చూడము గనక, మరి ఈ టైంలో మనకు అన్ని కష్టాలు లేవు గనక, మనకంత శ్రమ కూడా నిజంగా చెప్పాలంటే లేదు గనక, క్రైస్తవుల మీద హింస అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం మన తరములో అంత ఎక్కువగా జరగట్లేదు గనక, ఇలాంటి మామూలు టైంలో ఉగ్రత కాలము కాకుండా కృపా కాలములో ఎంతో కృప దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఇప్పుడెందుకు ప్రకాశించలేకపోతున్నా, ఇప్పుడెందుకు వెలగలేకపోతున్నా, ఇప్పుడెందుకు దేవుని కోసం మండలేకపోతున్నా, ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు గాడ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితంలో భాగము కాదు. గాడ్ ఈస్ ది హార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు అనేటువంటి ఆయన మన జీవితంలో సర్వం అనగా మన హృదయం, మన ప్రాణం, మన ఊపిరి అయి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో భార్య ఒక భాగం కావచ్చు, తల్లిదండ్రులు ఒక భాగం కావచ్చు, నీ ఆస్తులు ఒక భాగం, నీ విద్యార్హతలు ఒక భాగం, ఉద్యోగం ఒక భాగం కావచ్చు, స్నేహితులు ఒక భాగం కావచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ కూడా నీ జీవితంలో ఒక భాగము కానే కాదు. దేవుడే సర్వమై ఉన్నాడు. ఆయనే నీ ఊపిరి, నీ ప్రాణం, నీ శ్వాస. ఆయన లేకుంటే, యేసుక్రీస్తుగా నీ జీవితంలో రక్షకునిగా లేకుంటే నువ్వు ఎప్పటికీ బ్రతకలేవు. కాబట్టి క్రైస్తవులందరికీ మొదటిగా ఒక మాట ప్రారంభంలోనే చెప్పాలనుకున్నాను, మీ జీవితంలో యేసు ప్రభు వారిని 100% మనం, మీరు, నేను అందరూ కూడా కలిగి ఉండాలి. ఆయన లేకుండా మనం ఏమి కూడా చేయలేం. కాబట్టి ఈ టైంలో దేవుని బిడ్డలారా, మరి ఏలియా ఆ టైంలో కూడా ఏడేళ్ల మహాశ్రమ కాలంలో దేవుని కొరకు అంతగా మండుతాడు, ప్రకాశిస్తాడు, వెలుగుతాడు అని అన్నప్పుడు మనము కూడా ఈ కృపాకాలంలో ఇంకా గొప్పగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ, సాక్షులుగా బ్రతుకుతూ, సువార్త ప్రకటిస్తూ, ఆయన చిత్తమును జరిగిస్తూ, నిజమైన ద్రాక్షావళ్ళి యేసుప్రభు వారు, తీగలు మనము అని యేసుప్రభు వారు చెప్పారు. కాబట్టి ఆయనలో అంటు కట్టబడి ఇంకా గొప్పగా ఫలించాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని యేసుప్రభు వారు కూడా చెప్పారు గనక. కాబట్టి ఇంకా ఈ కాలంలో గొప్పగా ఫలించాలని, కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ కూడా మనము కూడా అంతకంటే గొప్పగా పరిశుద్ధాత్మ శక్తి మనం కలిగి ఉన్నాం, అదే పునరుత్థాన శక్తి. కాబట్టి మన తలల మీద ప్రతిష్టాభిషేక తైలం ఉంది గనక, మన శరీరమును ఆయన నిజంగానే పరిశుద్ధాత్మతో అభిషేకించాడు గనక, నూనె పాత నిబంధనలో ఒక పదార్థం, దాని ద్వారా వాళ్ళు అభిషేకించబడ్డారు దేవుని ఆత్మను బట్టి. మనకు నూనె లేకుండా దేవుడు డైరెక్ట్గా పరిశుద్ధాత్మతో అభిషేకించాడు కాబట్టి మనకు నూనె ఎక్కడా కూడా లేదు, కానీ అంతా కూడా పైనుండి కింద వరకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మనకుంది. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళగలం, మనం నిలబడితే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మీరు కూడా ఈ టైంలో చాలామంది కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, అనారోగ్యానికి గురయ్యారు, నిజంగానే చాలామంది మరణించారు. మా సంఘములో కూడా, మా సంఘ సభ్యుడు కూడా మరణించాడు. మా మనసులో చాలా బాధ ఉంది. నేను కూడా ఒక సేవకునిగా కొంత నిరుత్సాహపడ్డాను, ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం మా సంఘంలోని. కాబట్టి ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, ఈ సమయంలో అంత గొప్పగా ఈ
కృపా కాలములోనే ప్రకాశించాలి. లాజికల్లీ మాట్లాడుతున్నాను, కృపా కాలములోనే ప్రకాశించలేనటువంటి మనం విడవబడితే ఏడేళ్ల మహాశ్రమ కాలంలో ఎలా ప్రకాశిస్తాం దేవుని కొరకు? ఈ టైంలో గొప్ప సాక్షిగా బ్రతకలేనటువంటి మనం ఏడేళ్ల మహాశ్రమ కాలంలో ఎలాగ నిజంగా మనమందరం కూడా సాక్షులుగా బ్రతకగలం అంటే, కృప ఉన్నప్పుడే చేతగానప్పుడు, ఉగ్రత ఉన్నప్పుడు, గొర్రెపిల్ల ఉగ్రత ఉన్నప్పుడు, ఆ తర్వాత ఏడేళ్ల మహాశ్రమ కాలం పూర్తిగా దాదాపుగా క్రీస్తు విరోధి అంతక్రీస్తు చేతులకు వెళ్ళిపోయినప్పుడు ఎలాగ మనం జయ జీవితాన్ని కలిగి ఉంటాం? చాలా కష్టం కదా. కాబట్టి దయచేసి ఆలోచించి మరీ అమాయకులుగా మనం బ్రతకకుండా, దేవుని బిడ్డలారా అందరూ కూడా అజ్ఞానంతో బ్రతకకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ప్రార్థన పూర్వకంగా బైబిల్ చదివి ఆయన కొరకు ఈ కాలంలో కూడా మనమందరం మీరు నేను ప్రకాశించాలని, మండాలని, వెలగాలని దేవుడు మనల్ని కోరుతూనే ఉన్నాడు. ఇక రెండవదిగా దేవుని బిడ్డలారా, ఉదాహరణకు అనగా వాళ్ళకి ఇష్టమైనప్పుడెల్లా అనేటువంటి మాట బైబిల్లో ఇప్పుడే మనం చదువుకున్నాం. అనగా వాళ్ళు నీళ్లను రక్తంగా మార్చగలరు, అగ్నిని కురిపించగలరు. కాబట్టి ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టమెంట్ లాంగ్వేజ్ను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, పాత నిబంధన భాష మనకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాయి ఈ పదాలన్నీ కూడా. ఉదాహరణకు మాత్రమే చెబుతున్నారు, మోసెస్ కమాండ్స్ అనగా మోషే ఆజ్ఞాపించినప్పుడు ఈజిప్ట్ వాస్ ప్లేగ్డ్. దేవుని బిడ్డలారా, ఐగుప్తు అనేటువంటిది చాలా చెప్పాలి అంటే తెగుళ్ల చేత మొత్తబడింది, కొట్టబడింది అనేది గ్రహించాలి. కాబట్టి మోషే ఆజ్ఞను బట్టి అనగా దేవుడు ఆ కార్యం జరిగిస్తుండగా ఐగుప్తు మీదకి 10 తెగుళ్ళు వచ్చాయన్న విషయం మన సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు, మనకు కూడా తెలిసి ఉండాలి ఆ తెగుళ్ళు ఏమై ఉన్నాయి అనేది. కాబట్టి ఉదాహరణకు మాత్రమే చెబుతున్నాను, డార్క్నెస్ అనగా చీకటి అనేటువంటి ఒక తెగులు వచ్చింది, ఫ్రాగ్స్ అనగా కప్పలు అనేటువంటివి తెగులు వచ్చాయి, ఆ తర్వాత చివరికి డెత్ అనగా మరణం అనేటువంటిది తెగుళ్ళు కూడా వచ్చింది. అంతేకాదు వాటర్ టర్న్డ్ ఇన్ టు బ్లడ్ అనగా నీళ్లు దేవుని బిళ్ళారా రక్తముగా మార్చబడి అనేటువంటిది కూడా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇంకా మరి మోషే వస్తాడా ఇద్దరు సాక్షుల్లో, ఎవరు వస్తారా ఇద్దరు సాక్షులు ఎవరై ఉంటారు, మేము మీ వాక్యం వింటూనే ఉన్నామని చాలా చోట్ల నుంచి నాకు నిజంగా ఇప్పటికీ ఫోన్ చేస్తూనే ఉన్నారు. నా కోసం ప్రార్థన చేయండి అనే ఫోన్ వస్తే నేను పెద్దగా సంతోషించను, ఎందుకంటే ప్రార్థన మీరు చేయాలి, మీరు దేవుణ్ణి నమ్మాలి, మీరు దేవుని మీద విశ్వాసం ఉంచాలి, అప్పుడు మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మీరు ప్రార్థన చేస్తారు. మీకు దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి మా లాంటి వాళ్ళకు ఫోన్లు చేసి ప్రార్థన చేయమంటున్నారు. అలాంటివి పెద్దగా నేను ప్రోత్సహించను, నాకు నిజంగా ఇష్టం ఉండదు. మీరు తింటే మీరు బలపడతారు, అలాగే మీరు ప్రార్థిస్తే మీరు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడతారు. మేము ప్రార్థన చేస్తే మీకు వచ్చేటువంటిది ఏంటి? కొంతవరకే, కానీ మీరు ఆధ్యాత్మికంగా ఎప్పటికీ కూడా ఎదగరు కదా. అందుకని నేను అందరికీ బోధించేది ఏంటంటే, మీరు మాకు ఫోన్ చేసాయి గారు ప్రార్థన చేయడం అనేటువంటిది కాదు, మేము చేస్తాం. మీరు అడగకపోయినా నాలాంటి సేవకులు చాలా మంది కూడా రోజు ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ మీరు మాత్రం స్వయంగా మోకాళ్ళేసి దేవుడి సన్నిధిలో దేవుడు మీరు అడగాలని కోరుతున్నాను. రెండవ విషయానికి వస్తున్నాను దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే మరి ఎవరై ఉంటారండి ఇద్దరు సాక్షులు? ప్రతి వారం కూడా మీ వాక్యం విడిచిపెట్టకుండా ప్రతి ఆదివారం మీ వాక్యాన్ని వింటూనే ఉన్నాం. ఇద్దరు సాక్షులు ఎవరై ఉంటారు? కొందరు చాలా ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే ఉన్నారు. ప్రారంభంలోనే ఉపోద్ఘాతంలోనే చెప్పారు, మనుషుడు ఒక్కసారి మరణించవలను ఆ తర్వాతే అతనికి తీర్పు జరుగునని హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడి. కాబట్టి దాదాపుగా 6,000 మందికి పైగా పురుషులు బైబిల్లో ఉంటుండగా దేవుని బిడ్డలారా ఆలోచిస్తే ఇందులో అందరూ కూడా చనిపోయారు, కానీ ఇద్దరు మాత్రమే చనిపోకుండా పరలోకానికి కొనిపోబడ్డారు. 5వ అధ్యాయం ఆదికాండములో హానోకు దేవుని బిడ్డలారా చనిపోకుండా కొనిపోబడ్డాడు. 2వ రాసుల గ్రంథం 2వ అధ్యాయంలో అగ్ని, గుర్రములు, రథము ద్వారా ఏలియా కూడా పరలోకానికి కొనిపోబడ్డాడు. కాబట్టి ఉన్నటువంటి పురుషులందరిలో కూడా వీళ్ళిద్దరు పురుషులు మాత్రమే చావు అనేటువంటిది రుచి చూడకుండా, మరణం అనేటువంటిది ఏంటో కూడా చూడకుండా వాళ్ళిద్దరు కూడా దేవుడి సన్నిధికి కొనిపోయినట్టుగా మనం చెప్పటం కాదు, కానీ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి దీన్ని బట్టి ఆలోచిస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడినటువంటి ఆ మాట మనుషుడు ఒకసారి మృత్యునందువలన ఆ తర్వాత తీర్పు జరిగినటువంటి మాటను ఆధారం చేసుకుంటే ఆల్రెడీ ఒకసారి మోషే మృతి చెందాడు. కాబట్టి దేవుని బిడ్డలారా మళ్ళీ మోషే వచ్చి ఇద్దరు సాక్షుల్లో మోషే మళ్ళీ మరణిస్తే 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు చనిపోతారు అనేటువంటి మాట రాయబడి ఉంది. క్రూర మృగం వారిని చంపుతుందని కూడా రాయబడి ఉంది. కాబట్టి అగాధములోంచి వచ్చిన క్రూర మృగము ఇద్దరు సాక్షులను చంపినప్పుడు మరి అలాంటిప్పుడు మోషే కూడా ఇద్దరు సాక్షుల్లో ఉంటే నీళ్లు రక్తముగా మార్చబడుతున్నాయి కనుక, ఇది మోషే నిజంగానే నైలు నదిని కొట్టినప్పుడు నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి కనుక,
పదకొండవ అధ్యాయం ప్రకటన గ్రంథములో కూడా నీళ్లు రక్తముగా ఏడేళ్ల మహాశ్రమ కాలంలో మార్చబడతాయి కనుక ఆ అద్భుతం నెగటివ్గా పాత నిబంధనలో చేసింది మోషే కనుక కాబట్టి మోషే వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఒకవేళ అంటే హెబ్రీలకు రాసిన పత్రిక ప్రకారం మోషే రెండవసారి మరణించాలా? బైబిల్ ప్రకారం మనిషి భౌతికంగా రెండుసార్లు మరణిస్తాడా? ఆ విధంగా ఎక్కడైనా బైబిల్లో ఆధారం ఉందా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఏదైనా మీ తలంపు ముఖ్యం కాదు, నా తలంపు ముఖ్యం కాదు, ఎవరో సేవకుడు చెబితే విన్నాం అనేటువంటిది ముఖ్యం కాదు. ఏ సేవకుడైనా యేసు ప్రభు వారు ఒక మనిషిగా భూమి మీదకి ఒక ప్రవక్తగా బోధకునిగా వచ్చి మనకు వాక్యం బోధించాడు. దేవుని కుమారుడు, రక్షకుడు. కాబట్టి ఆయన బోధించినా కూడా వాక్యానుసారంగానే బోధించాడు తప్ప వాక్యానికి భిన్నంగా మాత్రం యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా బోధించలేదు. కాబట్టి ఆ అయ్యగారు చెప్పారు, ఈ అయ్యగారు చెప్పారు కాదు. అయ్యగారులు చెప్పింది ఇక్కడ ముఖ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఏం రాయించాడు అనేటువంటిదే చాలా ప్రాముఖ్యం. కాబట్టి దాన్ని బట్టి ఆలోచిస్తే ఇద్దరు సాక్షుల్లో నాకు తెలిసినంత వరకు తప్పకుండా హానోకు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రెండవదిగా ఏలియా కూడా చనిపోలేదు కనుక వీళ్ళిద్దరు కూడా రావడానికి దాదాపు 99% మనకు నిజంగానే ఆధారాలు కనిపిస్తూనే ఉన్నాయి. నా ఇప్పుడు దేవుని బిడ్డారా, కొంచెం వెనక్కి గనక వెళ్తే నిర్గమా కాండంలోకి మోషే ఆజ్ఞాపించినప్పుడు ఇందాక చెప్పాను ఐగుప్తు మీదకి కొన్ని తెగుళ్ళు వచ్చాయని. ఆ తెగుళ్ళు ఏంటో అని కూడా చెప్పాను. యేసు ప్రభు రూపాంతరం చెందుతున్నప్పుడు కూడా ఇద్దరు కొండ మీదకి పాత నిబంధన వ్యక్తులు వచ్చినట్లుగా, పాత నిబంధన పరిశుద్ధులు వచ్చినట్లుగా మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రాయబడి, ఒకటి మోషే అనేటువంటి ఆయన వచ్చాడు, అప్పటికి మోషే చనిపోయాడు, ఆ తర్వాత ఏలియా అనేటువంటి ప్రవక్త కూడా వచ్చాడు, అప్పటికి ఏలియా మాత్రం చనిపోకుండా పరలోకానికి ఎత్తబడ్డాడు. ఇద్దరికి మధ్యలో ఉన్న కాలం ఎంత తేడా అంటే 500 సంవత్సరాలు. మోషే క్రీస్తు పూర్వం 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, ఏలియా క్రీస్తు పూర్వం 9వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. కాబట్టి ఇద్దరికి కూడా దేవుని బిడ్డలారా దాదాపు 500 సంవత్సరాల వయసు తేడా ఉంది. కాకపోతే ఇద్దరిలో ముందు పెద్దవాడు మోషే, మోషే చనిపోయాడు కానీ రూపాంతరం కొండ మీద సజీవునిగా ఉన్నాడు. ఏలియా చనిపోకుండా ఎత్తబడ్డాడు కానీ యేసు ప్రభు వారితో కూడా మోషేతో పాటు ఏ రూపాంతరపు కొండ మీద ఏలియా ఉండటం మనం చూస్తాం. వీళ్ళిద్దరు కూడా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నారు? 3 రకాల వ్యక్తులు జాగ్రత్తగా మీరు వినాలి రూపాంతరపు కొండ మీద ఉన్నారు. 1, పాత నిబంధనలో చనిపోయి సమాధి చేయబడి దేవుని సన్నిధి నుండి మళ్ళీ సజీవునిగా రూపాంతరపు కొండ మీదకి వచ్చినటువంటి మోషే మనం చూస్తాం. 2వ కేటగిరీ 2వ వ్యక్తి ఎవరంటే చనిపోకుండా అగ్ని గుర్రములు రథము ద్వారా కొనిపోబడి ఆ తర్వాత సజీవునిగా చనిపోకుండానే ఆయన రూపాంతరపు కొండ మీదకి యేసు ప్రభువారితో చర్చించడానికి వచ్చాడు, ఆయనే ఏలియా. ఇక 3వదిగా యేసు ప్రభువారు ఎవరనగా ముస్లింలు ఒప్పుకోరు ఆయన దేవుని కుమారుడని, బైబిల్లో దేవుడే ఒప్పుకున్నాడు ఆయన 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 కుమారుడని. సో కాబట్టి మనం ఒప్పుకుంటున్నాం యేసు ప్రభు దేవుని కుమారుడని, మనం ఒప్పుకొని తీరాలి ఆయన మనుష్య కుమారుడని, మనం ఒప్పుకొని తీరాలి మరియ కుమారుడని, యోసేపు కుమారుడని, దావీదు కుమారుడని, దేవుని అబ్రహాము కుమారుడని, ఆ తర్వాత ఆదాము కుమారుడని, 7 విధాలుగా యేసు ప్రభువారు కుమారునిగానే బైబిల్లో పిలవబడుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనిషి, మనిషి దేవుడు, 100% God 100% man అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపు కొండ మీద ఉన్నారు. కాబట్టి మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ మీద దేవుని బిడ్డలారా యేసు ప్రభువారితో ఇద్దరు ఉంటారంటే 3 రకాల 3 కేటగిరీస్ చెందినటువంటి మనుషులు, చనిపోయి సజీవునిగా వచ్చిన మోషే, చనిపోకుండా ఎత్తబడి అలాగే వచ్చినటువంటి ఏలియా, చనిపోయేవాడు యేసు ప్రభువారు, 3వ రోజు పునరుత్థానమే తిరిగి లేచి ఆరోహణము కాబోయేవాడు యేసు ప్రభువారు. కాబట్టి 3 రకాల మనుషులు కూడా రూపాంతరపు కొండ మీద ఉన్నారు. నా ఇప్పుడు మొదటిగా దేవుడరా మోషే దగ్గరికి వెళ్దాం. మోషే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు రూపాంతరపు కొండ మీద? కొన్ని విషయాలు చెబితే అప్పుడు ఇద్దరు సాక్షులు ఎవరు అవుతారు అనేది కూడా కొంతవరకు మీకు అర్థమవుతుంది. అందుకని నా లాంటి బోధకునికి 1/2 గంట ఇటు చాలదు టీవీలో, అందుకే కొంచెం వేగంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాను. వేరే విషయాలు అనవసరమైనవి ఏమీ కూడా మీరు గమనిస్తే 6 సంవత్సరాలు పైబడి నేను దేవుని యొక్క వాక్యం బోధిస్తూనే ఉన్నాను చాలా ఛానల్స్ లో. కాబట్టి ఎప్పుడు కూడా నేను టైం వేస్ట్ చేయలేదు. దేవుడి సన్నిధిలో చెబుతున్నాను, మోసెస్ రిప్రజెంట్స్ లా అనగా ధర్మశాస్త్రం అతని ద్వారానే ఇవ్వబడింది గనక దేవుడరా ధర్మశాస్త్రమునకు ప్రతినిధిగా మోషే రూపాంతరపు కొండ మీద కనిపిస్తున్నాడు. 2వదిగా ఎలైజా రిప్రజెంట్స్ ప్రాఫెట్స్ అనగా బైబిల్లో 76 మంది ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి ఆ 76
16 మంది ప్రవక్తలకు ప్రతినిధి ఎవరంటే 75 మంది ప్రవక్తలు చనిపోయారు గాని దేవుడు ఒక్క ప్రవక్త అయినటువంటి ఏలియా మాత్రమే చనిపోకుండా అతడు పరలోకానికి కొనిపోబడ్డాడు. కాబట్టి ఆయన అందుకని అక్కడికి వచ్చాడు కనుక 76 మంది ప్రవక్తలందరికీ కూడా ప్రతినిధిగా ఏలియా అనేటువంటి అతను ఈ కొండ మీద మనం చూస్తాం. రెండవ తేడా వాళ్ళిద్దరికి కూడా గమనించాలి, మోషే ఎందుకు రూపాంతరపు కొండ మీద ఉన్నాడు? మోషే చనిపోయి చాలా సంవత్సరాలే 1400 సంవత్సరాల తర్వాత సజీవునిగా యేసు ప్రభు వారితో రూపాంతరపు కొండ మీద ఉన్నాడు. అది అంటే దేనికి సాదృశ్యం? ఒకరోజు మనము చనిపోతాం, ద డెడ్ చర్చ్ అనగా క్రీస్తులో ఎవరైతే చనిపోతారో విశ్వాసులుగా వాళ్ళందరూ కూడా ఒకరోజున లేచి యేసుక్రీస్తుతో ఉంటారు అన్నటువంటి గుంపుకు మోషే సాదృశ్యం. అందుకని చనిపోయినటువంటి మోషే 1400 సంవత్సరాల తర్వాత ఒకరోజు సంఘం చనిపోతే కూడా చనిపోయిన సంఘానికి ప్రతినిధిగా మోషే కొండ మీద కనిపిస్తున్నాడు, రూపాంతరం కొండ మీద. ఇక మరి ఏలియా ఎవరికి సాదృశ్యం? మనము సార్వత్రిక సంఘం. చనిపోకుండా ఉంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ప్రకారం, 1 తెస్సలొనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాల ప్రకారం మనం కూడా కొనిపోబడతాం. రాప్టో అనే పదము నుంచి రాప్చర్ అనే పదం వచ్చింది. మనం ఎత్తబడతాం యేసుప్రభు వారి దగ్గరికి, కొనిపోబడతాం ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు. కాబట్టి చనిపోకుండా ఎత్తబడేటువంటి సార్వత్రిక సంఘం ఉందే, ఆ సార్వత్రిక సంఘానికే ఏలియా దేవుడు చనిపోయినటువంటి వాడుగా ప్రతినిధిగానే కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చూసారా నిజంగా, మరి ఇలాంటి వాళ్లే రూపాంతరపు కొండ మీద యేసుప్రభు వారు పరిచర్య చేస్తున్నప్పుడే దాదాపు కొన్ని విషయాలు చెప్పాను, చెప్పడానికి సమయం చాలదు. ఎందుకంటే నా అంశం మత్తయి 17 కాదు, నా అంశం యేసుప్రభు వారు రూపాంతరం చెందింది కాదు, నా అంశం 11వ అధ్యాయం బాగా మీరు వినాలి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఇద్దరు సాక్షులు. కాబట్టి ఆ ఇద్దరు సాక్షులు ఎవరై ఉంటారన్న దానికి అవకాశాలు ఏమై ఉన్నాయన్నది మాత్రమే నేను రూపాంతరపు కొండ మీద ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి నేను మీతో పంచుకున్నాను. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే మనకు ఈ టైంలో జకరియా గ్రంథం 4వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు చాలా ప్రాముఖ్యం, 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో దేవుడిరా ఇవన్నీ వచనాలు చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జకరియా గ్రంథంలో మధ్యలో దీపస్తంభం కనిపిస్తుంది, అటు ఇటు దేవుడిరా 2 ఒలీవ చెట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఒలీవ చెట్లు ఎవరికి సాదృశ్యం అంటే ఈ ఇద్దరు సాక్షులకు సాదృశ్యం అనేది జకరియా గ్రంథం చెబుతుంది, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం కూడా మనకు చెబుతూనే ఉంది. ఆ తర్వాత మీరు గుర్తుంచుకోవాలి, మరి మధ్యలో ఏముంది 2 ఒలీవ చెట్లకు అని అంటే మధ్యలో మెన్సోరా అనేటువంటిది ఉంది, 7 బ్రాంచ్ క్యాండిలేబ్రం అనేటువంటిది ఉంది. మెన్సోరా లేకపోతే 7 బ్రాంచ్ క్యాండిలేబ్రం అంటే అర్థం ఏంటంటే తెలుగులో దీపస్తంభం అని అర్థం. ఆ దీపస్తంభంకు 7 పైప్స్ అనగా 7 గొట్టములు ఉంటాయి అనేది కూడా మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి 7 గొట్టములు అనగా సంపూర్ణమైన యేసు ప్రభు యొక్క 7 ఆత్మలు అని అర్థం అన్నమాట. 7 ఆత్మలు ఏంటి అనేటువంటిది కొన్ని వారాల కిందట మీరందరూ కూడా చాలా వందల మంది కూడా దేవుని యొక్క వాక్యాన్ని నంబర్ 7 హోలీ స్పిరిట్ యేసుప్రభు వారి జీవితంలో ఎలా పనిచేశాడు అనేది కూడా మీరు వాక్యాన్ని విన్నారు. దేవుని చిత్తమైతే తర్వాత మళ్ళీ టీవీలో చాలా మంది విని ఉండరు కాబట్టి వాళ్ళకు కూడా నేను తప్పకుండా వివరిస్తాను. కనుక 7 గొట్టములు కలిగినటువంటి మెన్సోరా, 7 బ్రాంచ్ క్యాండిలేబ్రం, దీపస్తంభముల నుంచి నూనె ఈ 2 ఒలీవ చెట్లకు వెళ్ళటం మనం చూస్తాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 2 నుండి 3 వచనాల్లో దెర్ ఈస్ 1 క్యాండిల్ స్టిక్ అనగా ఒక దీపస్తంభం మాత్రమే కనిపిస్తుంది. రెవల్యూషన్ చాప్టర్ 11 వర్స్ 4 అనగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో వి సీ 2 క్యాండిల్ స్టిక్స్ అనగా 2 దీపస్తంభములు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా మీరు వినాలి, ఇప్పుడు కూడా అర్థమవుతుందా? అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. ఇది అపొస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన, 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ రోజు జరిగినటువంటి విషయం కాదు. లాజిక్ మీరు ఆలోచించాలి, యేసుప్రభు వారు అప్పటికి ఆరోహణమై బాగా మీరు వినాలి 10 రోజులే అయింది. 10 రోజులు అయిన తర్వాత పునరుత్థానం అయిన మరణానికి 50 దినములు పెంతెకొస్తు పండుగ వచ్చాక, ఆరోహణం తర్వాత 10 రోజుల తర్వాత అదే పెంతెకొస్తు పండుగ వచ్చాక పరిశుద్ధాత్మదేవుడు సంపూర్ణంగా దిగి వస్తే పేతురు లేచి అంత దినములందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారని 10 రోజుల్లోనే అంత దినాలు వస్తాయా? ఆ మాట యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం ఆ పెంతెకొస్తు పండుగకే పరిమితమా? ఇంకా యేసు ప్రభు నిజంగానే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై భూమి అంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంత
పంతొమ్మిదవ వచనం అనేటువంటి మాట నెరవేరలేదే. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు గనక యెరూషలేము యూదయ సమరయ భూది గంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అనేటువంటిది కూడా ఇంకా నెరవేరనే లేదే. యేసు జాగ్రత్తగా వినాలి, యేసు ప్రభు గురించినటువంటి సాక్ష్యం, యేసు ప్రభు యొక్క సువార్త ఇంకా యూదయ యెరూషలేము దాటలేదే, పూర్తిగా యూదయ దాటలేదే. అక్కడి నుంచి సమరయకు వెళ్ళాలి కదా, సమరయ నుంచి భూది గంతాలకు వెళ్ళాలి కదా. మళ్ళీ జియోగ్రాఫికల్గా భౌగోళికంగా ఆయనను గుర్చిన సాక్ష్యం, ఆయనను గుర్చిన సువార్త సరిహద్దులే దాటకపోతే అవే అంత్య దినాలు ఎలాగవుతాయి, ఇవే అంత్య దినాలు. కాబట్టి పేతురు అదే మాట చెప్పాడు కనుక 10 రోజులు అంత్య దినాలు వస్తాయా, యేసు ప్రభు వారు ఆరోహణ మీద 10 రోజులు అంత్య దినాలు వస్తే మీరు ఆలోచించాలి, ఇంక ఎప్పుడు అంతం వచ్చినట్టు కదా. అయ్యి అంత్య దినాల్లో 2000 సంవత్సరాలు మనం బతకగలమా, బతుకుతూ ఉన్నాం కదా, మరి ఇప్పుడు నేను 2020 కాబట్టి ఇవే అంత్య దినాలు ఎలాగవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం డీల్ చేయాలి. ఏమనుకోదండి, ఒక మాట మీకు ఎందుకో చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను. నేను ఎలాంటి వాడిని అంటే చెప్పాలి అని అనుకుంటే మాత్రం ఓపెన్గా చెప్తాను, ట్రంప్కైనా మోడీకైనా చెప్పేస్తాను. టైం వచ్చినప్పుడు నెబుకద్నెస్సర్ బతుకుంటే అతనికి కూడా చెప్పేస్తాను. ఎందుకంటే దేవుడు నా మనసులో భారం పెట్టాడంటే మాత్రం అది ఖచ్చితంగా ఎవరికి చెప్పాలనుకున్నా చెప్పి తీరుతాను. అందులో మాత్రం దేవుడు నాకు చాలా సహకారం ఇస్తాడు. నేను చాలా చిన్నోడ్నే, వాళ్ళ ముందు ఎందుకు నేను పనికిరాను, వాళ్ళు ఎదుట నిలిచినటువంటి స్తోమత కూడా నాకు లేకపోవచ్చు, కానీ దేవుడు నా నోట్లో తన వాక్యాన్ని పెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా విందాం. చాలామంది కూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దే ఆర్ ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ టీచర్స్, నిజంగా దే ఆర్ క్వాక్స్ అంతే. అంటే బూటకపు వైద్యుల్లాగా ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటున్నారు. ఇవన్నీ కూడా బోధలు, అన్ని బోధలు ఎప్పుడు కూడా మనం వినకూడదండి. అందరి బోధలు కూడా మనం వినకూడదు. పీపుల్ హ్యావ్ బికమ్ కమర్షియల్, బాగా వాణిజ్య పరంగా వ్యాపారంగా మార్చుకున్నటువంటి సేవకులు లేకపోలేదు. పీపుల్ వాంటెడ్ ఫేమ్ అండ్ పాపులారిటీ, గొప్ప పేరు ప్రఖ్యాతులు కావాలని ప్రతి సేవకుడు కూడా నిజంగా చెప్తున్నాను కోరుకుంటూనే ఉన్నాడు. ఫేమస్ అయిపోవాలి, అందరూ నా ఫ్యాన్స్ అవ్వాలనుకుంటారు. వాట్ ఫ్యాన్స్, నాన్ సెన్స్. మనమేంటి ఇతరులకు అభిమానులు అవ్వటం, మనకు అభిమానులు ఉండడం ఏంటి? మనం ఆరాధికులం, వీఆర్ వర్షిపర్స్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్, జీవం గల సర్వశక్తి గల దేవుని యొక్క భక్తులం, ఆరాధికులం. మనమేమి ఇంకొకళ్ళని అభిమానించాం? సేవకుడు ఎవడు మనం అభిమానించడానికి, సేవకులు ఎవరు మనం అభిమానించడానికి? వాళ్లకు మనం ఫ్యాన్స్ ఏంటి, వాళ్లకు దేవుని బిడ్డలు ఎవరైతే అవని కాక. జనరల్గా చెప్తున్నాను, అభిమానులేంటి మాకు, మీరు అభిమానులేంటి, మీనింగ్లెస్. మనం అందరం కూడా ఆరాధికులం, మనం అందరం కూడా భక్తులం, మనం దేవుని బిడ్డలం, దేవుని దాసులం, దేవుని దాసురాళ్ళం, దేవుని సేవకులం. ఆయన మనం పూజించి తీరాలి, అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, 4:2-3 జకరియాలో ఒకటే దీపస్తంభం కనిపిస్తుంది, ప్రకటన 11:4 రెండు దీపస్తంభములు కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఈ రెండు దీపస్తంభములు ఎవరు అనంటే, దేవుడరా ఒలివ చెట్లు ఎవరు అనంటే, ఇదిగో ఇద్దరు సాక్షులే. కాబట్టి వీళ్ళలోకి ఎంతగా ఆ నూనె, ఆ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం వెళ్ళింది అనేది కూడా మనకు అర్థమవుతూనే ఉంది. హెవెన్లీ ఆయిల్, హోలీ స్పిరిట్, ఓల్డ్ టెస్టమెంట్ లో ఇట్ వాస్ ఎన్ ఇంగ్రీడియంట్, అదొక పదార్థం. పాత నిబంధనలో ఆయిల్, పరిశుద్ధాత్మ దేవునికి 16 గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తుల వెంబడిగా నూనె అనేటువంటి ఒక గుర్తుని మనం వింటూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు గుర్తుంచుకోవాలి, ఇప్పుడు నూనె కాదు, డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి హెవెన్లీ ఆయిల్, హోలీ స్పిరిట్ కమ్స్ ఫ్రమ్ ద క్యాండిల్ స్టిక్ టు దిస్ 2 ఆలివ్ ట్రీస్, అనగా ఇద్దరు సాక్షులుగా ఉన్నటువంటి వీరికి 7 మహాశ్రమ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడే దేవుని బిడ్డలారా దీప స్తంభములాగా వారి మీదకి వచ్చి ఆ ఇద్దరు అనేటువంటి, ఆ 2 ఒలివ చెట్లు అనేటువంటి ఇద్దరు సాక్షులకు ఆయనే నిజంగా చెప్పాలి అని అంటే, గుర్తుంచుకోవాలి, ఆ నూనె అనేటువంటి పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి బట్టలు ధరిస్తారు? మేమందరం కూడా ఈ కాలంలో వాక్యం చెబితే చాలా మంచి సూట్లు ధరిస్తాం, 3-పీస్ సూట్ ధరిస్తాం, టై వేస్తాం, బ్లేజర్ వేస్తాం, ఓపెన్ బటన్, సింగిల్ బటన్ క్లోజ్, ఈ విధంగా రకరకాలుగా ఖరీదైన వస్త్రాలు వేసుకొని సేవకులు, మాలంటులు చాలా మంది కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూనే ఉంటారు. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదులేండి, వస్త్రాలు అనేటువంటివి, కానీ దే వేర్ సాక్లాత్, అనగా వాళ్ళు గోనెపట్ట ధరించుకుంటారు. ఎందుకనంటే 7 మహాసమకాలంలో ఇట్స్ ఎ రోబ్ ఆఫ్ షేమ్, అనగా అవమానానికి గుర్తుగా ఉన్నటువంటిది ఏది, గోనెపట్ట అనేటువంటిది. కాబట్టి అది ధరిస్తారు. కాకపోతే తర్వాత వాళ్ళు దే విల్ బి గివెన్ రోబ్స్ ఆఫ్ ఆనర్, అనగా
ganata ponde twenty, Dembra Vastramulukoda Taravata Darista, Antamatramaka, what a note lunch, fire comes from their mouth and aga, what a note lunch, Agni Rabotundi, Anedgar Hincha, Gatamula Chepianum, Rendava Rajala Granda, Mother Tadam Chadute, Yelia Pilavagane, Dembra Agni Gurinchi Matlagane, Agni Akashamund Rautam Chusna, Daniel Ganda Mudavadam Russian Sedrak Meshek Abindagal, Agni Asar Kathar Chekunda, Bayapadakunda, Agni Gundamula Sunset in Chatlagoda Manchusta. కాబట్టి వాక్యం ఇంతవరకు ఆపుతున్నాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి ప్రార్థన చేస్తాను దేవుని చిత్తం అయితే వచ్చేవారా ఇంకా ఒకటి రెండు సందేశాలు ఇద్దరు సాక్షుల గురించే మనం వినాలి నూతన సందేశాలే వింటాం అంతవరకు దేవుడు మిమ్మల్ని కరోనా వైరస్ నుంచి కాపాడి భద్రపరచును గాక త్వరలో దేవుని యొక్క గుమ్మములు మళ్ళీ తెరవబడాలి మనమందరం కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళుదము గాక నా గిన్నె నిండి పొరలు చిన్నదన్నట్టుగా దేవుని గిన్నె అనేటువంటి దేవుని మందిరాల చర్చస్ అన్ని కూడా మనుషులతో నిండిపోయి పొంగి పొరలును గాక ప్రతి చర్చిలో కూడా రివైవల్ వచ్చును గాక ఆమేన్ ప్రభా మా దేవా వాక్యం విత్తబడింది విత్తబడిన వాక్యం మా పరలోకపు తండ్రి ఫలించాలనేదే మా ప్రార్థన మేమేమి కోరుకోవట్లేదు మీ నామమే ఉన్నతమగా హెచ్చింపబడాలి ఘనపరచబడాలి మహిమపరచబడాలి విత్తబడిన వాక్యం ఫలించినట్లు దీవించాలని ఇతరుల ప్రార్థనల మీద ఆధారపడకుండా స్వయంగా మేమే ప్రార్థనా పరులముగా ఉంటాకు కృప చూపించాలని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం చేరడం మనకందరికీ ఆయనను ప్రేమించు ప్రతి బిడ్డకును సార్వత్రిక సంఘానికి నాజరీన్ మినిస్ట్రీస్కు సదాకాలం తోడైండును గాక ఆమేన్.